सीएम केसीआर निस्वार्थ संकल्पंतो तेलंगाणा मरो अद्भुतमैन घनता साधिंचिंदी। प्रकृतिनि कापाडे महोन्नत लक्ष्यंतो सीएम केसीआर प्रारंभिंचिन हरितहारंतो देशंलोने तेलंगाण आदर्शंगा निलिचिंदी। मोक्कलु नाटडंलो तेलंगाण देशंलोने नंबर 1 अनि राज्यसभ सगर्वंगा चाटि चेप्पिंदी। 6 विडतल हरितहारं 3 विडतल ग्रीन इंडिया चालेंज मूलंगा तेलंगाण हरित संकल्पं समुन्नतमै निलिचिंदी। హరితహారం పండుగతో తెలంగాణలో ఆకుపచ్చని పొద్దు పొడిచింది. పచ్చని చీర కట్టినట్లు రాష్ట్రం మారిపోయింది. రాష్ట్రాన్ని పచ్చని మణిహారంలా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం హరితహారం సత్ఫలితాలిస్తోంది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇచ్చే ఈ కార్యక్రమంతో తెలంగాణ దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. దేశంలోనే ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త ఘనతను సొంతం చేసుకున్నది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జీసీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు సుప్రియో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019-20 సంవత్సరంలో 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అత్యధికంగా మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించడంపై ఎంపీ సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమంలో 2019-20 ఏడాదిలో 38 కోట్ల మొక్కలు నాటడం ద్వారా సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారమైందన్నారు. ఈ హరిత తెలంగాణ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 24% ఉన్న పచ్చదనాన్ని 33% పెంచే ప్రయత్నంలో భాగంగా హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ మొక్కను నాటి అధికారికంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు పెంచడం అంటే గతంలో ప్రభుత్వాలు తూతూ మంత్రంగా నిర్వహించేవి. మొక్కలు నాటి చేతులు దులుపుకునేవి. కానీ గతానికి భిన్నంగా భవిష్యత్ తరాలకు ప్రామాణికంగా సీఎం కేసీఆర్ సరికొత్త విధానంలో హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు కరిగేలా చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో స్వచ్ఛందంగా భాగమయ్యేలా చేశారు. అందుకే హరితహారం కార్యక్రమం 6 విడతలుగా అద్భుత ఫలితాలను కళ్ల ముందుంచింది. హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ సాధనే స్ఫూర్తిగా ఎంపీ సంతోష్ కుమారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజే సైతం ఒక విప్లవంగా నిలిచింది. సెలబ్రిటీలు మొదలు సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగమయ్యారు. అందుకే మొక్కలు నాటడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా చేపట్టిన వనాల పెంపకం, సామాజిక అడవులు, అవెన్యూ ప్లాంటేషన్, గ్రామానికో నర్సరీ తదితర కార్యక్రమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. భారత అటవీ సర్వే గణాంకాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. భారత అటవీ సర్వే 2019 లెక్కల ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణం 163.31 చదరపు కిలోమీటర్లు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం రికార్డు స్థాయిలో పెరిగినట్లు భారత అటవీ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా 6 విడతల హరితహారం, 3 విడతల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలతో పల్లెలు, పట్నాలు, రోడ్లు, వీధులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం రాష్ట్రాన్ని హరితమయం చేసింది, దేశంలోనే ప్రత్యేకంగా నిలిపింది.